హాయ్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ వార్తాశ్రవం చిలుకూరులో అద్భుతం కరోనా వైరస్ కోవిడ్-19 పై శుభవార్త సంకేతమున్న ఆలయ అర్చకులు ఈ రోజు తెల్లవారుజామున చిలుకూరి బాలాజీ దేవాలయం లోపల గల శివాలయంలో ఒక తాబేలు కురుమూర్తి ఎక్కడి నుంచో ప్రవేశించి కనిపించింది దానికి ప్రవేశించడానికి దారి లేదు దాదాపు 10 అంగుళాల పొడవు 6 అంగుళాల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉంది అని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలియజేశారు ఈ కూర్మమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందన్నారు పూర్వం క్షీరసాగర మధనం జరిగినప్పుడు కూర్మావతారంపైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనే సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మధించారు ఇప్పుడు కూడా కరోనా వైరస్ కోవిడ్-19 జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నది సాగర మధనంలో హలహలం వచ్చింది దాన్ని పరమశివుడు మింగుతాడు అలాగే ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో లోకం నుండి ఈ వైరస్ అంతా పోతుంది అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్లుగా ఉందన్నారు భక్తులు చేసే ప్రార్థనలు డాక్టర్ల ప్రయత్నాలు ప్రభుత్వం కృషి అన్నింటినీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని చిలుకూరి బాలాజీ దేవాలయ నిర్వాహకులు సిఎస్ రంగరాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు కరోనా వైరస్ పోవాలని మనము కోరుకుందాం కుర్మాదిన్ దివ్యలోకం తదనుమయమయం మంటపం తత్రశేషం అనేటటువంటి శ్లోకంలో ఇవాళ పెద్ద అద్భుతం మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పరమ భక్తుడిగా వేంచేసి ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున అర్చక స్వామి సురేష్ మహారాజ్ కూర్మ మూర్తి స్వామివారి సన్నిధిలో ఉంది స్వామి ఆశ్చర్యంగా ఉంది స్వామి మాకు పెద్ద చమత్కారంలా కనిపిస్తుంది స్వామి అన్నారు నేను వెంటనే వచ్చి చూస్తే ఈ కూర్మ మూర్తి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉన్నది మేము చూస్తుంటే ఆశ్చర్యం కలిగించే విధం ఏంటంటే లోపల ప్రవేశించడానికి ఏ ద్వారము ద్వారి లేదు ఒక చిన్న మార్గం కూడా ఇంత పెద్ద కూర్మానికి రావడానికి లేదు అయినా కూడా ఇది ప్రవేశించింది మనకి సూచించడం ఏంటంటే మనకి భగవంతుడు ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నాడు తొందరలో మంచి వార్త ఉన్నది ఎలా చెప్తున్నాము అంటే కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి క్షీరసాగర మదనం కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి హాలాహలము పరమశివుడు స్వీకరించాడు విషమంతా స్వీకరించేశాడు పరమశివుడు కరోనా నుంచి మనకి తొందరగా విముక్తి లభించబోతుంది మనకి అమృతం దొరకబోతుంది ఇది సారాంశం ఈ అద్భుతాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే ఈ స్వామివారి సన్నిధిలో మేము పరమ భక్తుడైన సుందరేశ్వర స్వామివారి సన్నిధిలో మీ అందరికీ శుభవార్త తొందరలో రావాలని ప్రార్థించాం పుణ్యోహ పణ్యాపణాహ భగవంతుడి వల్ల అద్భుతమైన చమత్కారం చిలుకూరులో మాకు కనిపించింది ఈ కూర్మమూర్తి స్వామి వారి యొక్క ప్రియ భక్తుడు సుందరేశ్వర స్వామి చిలుకూరులో ఒక భక్తుడి రూపంలో కొలువున్నటువంటి స్వామివారి సన్నిధిలో రావడం కూర్మావతారాన్ని గుర్తు చేస్తూ సాగర మతనాన్ని గుర్తు చేస్తూ సాగర మతంలో వచ్చిన ఆలాహల విషయాన్ని ఎలాగైతే పరమశివుడు మింగాడో మన కరోనా వైరస్ని కూడా పరమశివుడు మింగేస్తాడు తొందరలో మీకు అమృతం దొరకబోతుంది దాని నుంచి విముక్తి దొరకబోతుందని సూచిస్తున్నాడేమో అనిపిస్తుంది ఈ యొక్క సన్నివేశాన్ని ఈ ప్రాంగణం లోపలికి కూర్మావతారం రావడానికి అవకాశమే లేదు ఇది మొత్తం సీల్ ఇక్కడ చిన్న ద్వారం ఉన్నది దాంట్లోంచి స్వామివారికి అభిషేకం చేసే నీళ్లు పోతాయి దాంట్లో ఈ కూర్మమూర్తి పట్టే అవకాశమే లేదు ఎలా వచ్చారనేది మనందరికీ కూడా భక్తులందరికీ కూడా ధైర్యాన్ని నింపడం కోసమే వచ్చారేమో అనిపిస్తుంది మీరందరూ కూడా భగవంతుని మంచిగా ప్రార్థించండి భగవంతుడి కటాక్షం పరిపూర్ణంగా మీ అందరి పైన ఉండాలి